ఉపాధ్యాయుడంటే విద్యార్థికి ఓ ధైర్యం, తండ్రి తర్వాత తండ్రి అంతటివాడు. ఉపాధ్యాయుడు ఒక విద్యార్థికి ఒక మార్కు కలిపి పాసు చేయిస్తాడని మనం విన్నాం. అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు ఏకంగా ఒక విద్యార్థిని ప్రాణాన్ని కాపాడి అతను మృత్యువుడిలోకి జారుకున్నాడు. ఈ అరుదైన ఘటన ఒడిశాలో జరిగింది. ఒకసారి అసలు విషయం ఏమిటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఏది ఏమైనా ఉపాధ్యాయుడికి హ్యాట్స్. కొట్టుకుపోతున్న విద్యార్థిని కాపాడి ఉపాధ్యాయుడు మృతి, ఒడిశాలో ఘటన. కటక్ న్యూస్ టుడే. నదిలో కొట్టుకుపోతున్న విద్యార్థిని ఒడ్డుకు చేర్చి ఆ ప్రవాహంలో కళ్ళంతై ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కేంద్రపడ జిల్లా మహాకాళపడ ప్రాంతంలో ప్రైవేటు పాఠశాల విద్యార్థులు వనభోజనాల కోసం నయాగఢ్ జిల్లాలోని కంటిలో పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. అక్కడ స్నానం చేసేందుకు కొంతమంది విద్యార్థులు మహానదిలోకి దిగారు. అందులో ఒక విద్యార్థి నదిలో కొట్టుకుపోతుండగా గమనించిన ఉపాధ్యాయుడు సరోజ్ దాస్, 35, అతన్ని కాపాడేందుకు నీటిలో దిగారు. పిల్లాడిని ఒడ్డు వైపు లాగి సరోజ్ దాస్ ప్రవాహంలో కొట్టుకుపోయారు. 2 గంటల పాటు గాలించిన తర్వాత ఉపాధ్యాయుడు దొరికాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించకప్పటికీ ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఓ ఉపాధ్యాయుడా, నీకు సదా నమస్తే. ఎందుకంటే చదువులో విద్యార్థి కోసం కృషి చేసే ఉపాధ్యాయులను చాలామందినే చూశాం. మరి తను చనిపోతానని తెలిసినా కూడా విద్యార్థిని బ్రతికించి అతను నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి ఈ విషాదకర సంఘటన ప్రజలను, అటు విద్యార్థులను కలిసివేసింది. ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనది అని మరోసారి చాటిన ఓ ఉపాధ్యాయుడా, నీకు శ్రద్ధాంజలి. ఇది ఫ్రెండ్స్, ఉపాధ్యాయులు ఎప్పుడూ కూడా విద్యార్థులకు మంచి చేస్తారు.